పరిశుద్ధ దేవుని యొక్క సంఘమా, రెండులోని మరొక రోజు ప్రశస్తమైనటువంటి శిమలగా కూటమిలో సంఘంలో జరిగించేటువంటి కార్యక్రమంలో రెండో భాగంగా రెండో రోజుగా మరొక అంశం ద్వారా ప్రభు మీ దగ్గర చేర్చిన విధానం బట్టి మొదటగా త్రియేక దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీకు ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాను. పేమెంట్ వల్ల ఈరోజున రెండులో రెండో రోజు అయినటువంటి ఈ సందర్భంగా మంచి వాక్య భాగాన్ని ఒకసారి మనం గమనించుకుందాం. బైబిల్ వ్రాయబడినటువంటి మత్తయి సువార్త 6:2-4 వరకు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఒకసారి మనం గమనించినట్లయితే ఈ రీతిగా వ్రాయబడినది, కావున నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత పొందవాలని వేషధారణ సమాజ మందిరములలోనూ వీధుల్లోనూ చేయలాగున నీ ముందర బోర ఊదింపవద్దు. వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. నీవైతే ధర్మం చేయనప్పుడు నీ ధర్మం రహస్యమందులో రహస్యంగా ఉండడం నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియక ఉండవను. అట్లయితే రహస్యమును చూసింది తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అను ఈ వాక్య భాగం ద్వారా ఈ రోజున ముఖ్యమైన సమాచారం అందుకోబోతున్నాం. ప్రార్థనతో ముందుకు వెళ్దాం. పరిశుద్ధమైన ప్రియమైన పాదవు తండ్రి, మీ ఆశీర్వాదం పొంది నిన్ను కనపరిచినటువంటి బిడ్డలో ఈ రోజున లెంటులో రెండవ రోజున మీ మహిమాత్మే బాడబడుతున్న సందర్భంలో వారి ఆత్మనేత్వము మనోనేత్వం తెలిసి మీ వాక్య భాగం ఉన్న సమాచారాన్ని చాలా దీర్ఘంగా అర్థం చేసుకొని తన జీవితాన్ని పరిశుద్ధపత్రులు కావాల్సిన ధన్యత తెలివి దయచే మరి పద్దెనిమిదిలో మాపడు మీ ట్రీట్మెంట్ వేసుకున్నాము వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె మన తండ్రి అయిన దేవుని యొక్క సమాధానం మీకు ఎల్లప్పుడూ కలిగి ఉండను గాక. పరిశుద్ధమైన వాళ్ళారా, ఈరోజున మత్తయి సువార్తలోని 6:2-4 వచ్చి మనం చదువుకున్నప్పుడు ప్రాముఖ్యం చెప్పబడింది, కావున నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత పొందవాలని ఆ మాట మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. చాలా సందర్భంలో అనేక విషయాల్లో ఏదన్నా మంచి కార్యం చేయాలి అనుకున్నప్పుడు మనుషులలో సహజంగా ఉండేటువంటి ఒక కోరిక ఏంటంటే వారి వల్ల తాము పేరు సంపాదించుకోవడం లేదా నలుగురు మధ్య ఘనత వచ్చేదని ప్రయత్నం చేసుకోవటం. పలానా పని పలానా ఆయన చేస్తాక ఆయన మనం గుర్తించుకోవాలి, ఆయన ఘనపరచాలి, సన్మానించాలి అని నలుగురు మధ్య గొప్పగా కీర్తించబడే విధంగా మన కార్యక్రమం డిజైన్ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది అయితే క్రైస్తవేతరులు దీనికోసం పెద్ద సభలో సన్మానంలో ఏర్పాటు చేసుకుంటూ తమ జీవితంలో ఏదో సాధించము అన్నట్టుగా గొప్ప గొప్ప పనులు ప్రతి విషయానికి నలుగురు మధ్య ఘనత, అధికారుల దగ్గర ఘనత, పైవారి దగ్గర ఘనత అనేటువంటి వివిధ ఘనతలు పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒక మంచి పని చేసినప్పుడు 10 మంది ప్రశంసించడం మంచిదే, కానీ శృతి మించి ఘనత పొంది ఆ ఘనత వల్ల కీర్తి వల్ల గొప్పతనం వల్ల ఇతరులకు జరిగే కీడు అది గమనించక మంచి చేయబోయి కీడు తీసుకునేటువంటి సందర్భాలు ఉన్న వాటిని కూడా గమనించకపోతే దానివల్ల దీర్ఘకాలికమైనటువంటి దేవునికి విరోధమైన ఉగ్రత నివేదిక వస్తుందనే విషయం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు స్వయంగా తన బోధ చేత తన మాట చేత పలికిన మాటలు ఏమంటున్నారంటే, కావున నీవు ధర్మము చేయనప్పుడు, ధర్మము అన్నప్పుడు ఇంగ్లీష్లో చారిటబుల్ డీడ్స్ అంటారు. ఆ చారిటబుల్ డీడ్స్ అనేది ఎట్లా ఉంటుందంటే మనుషులు సహజంగా తమకు రోజువారీ చేసేటువంటి కనబడేటువంటి అంశాల మీదే ఆధారపడ్డాయి. ఈ ధర్మంలో నానా రకాలు ఉన్నాయి. ఇవి చేయనప్పుడు అది ధర్మం అంటే ఏంటి, ఎదుటోళ్ళకి ఉదాహరణగా మనం సహాయం చేసేది, ఎదుటోళ్ళకి నాకు కలిగిన దాంట్లో నుంచి కొంత సహాయం చేసేది, నాకు కలిగి ఉన్నాను కనుక ఆ కలిగి ఉన్న దాని ఎదుటోళ్ళు సహాయం చేయాలి. ఏం కలిగి ఉన్నావు అని ఒకసారి మనం లేఖన వాక్యంలో వివిధ అంశాలను కొన్ని మనం గమనించినప్పుడు మొదటగా యోగ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైన విషయం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యోగ గ్రంథం 16:31
పదహారు వచ్చిన నుంచి ఇరవై రెండు వచ్చినా మనం చదువుకున్నప్పుడు అందులో యూరోప్ చాలా గొప్పగా ఒక మాట పొందుతారు. అది ఎంత గొప్ప మాట అనేది మనం ఒకసారి చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. పదహారు అధ్యాయం ముప్పై ఒకటి యోగ గ్రంథం ముప్పై ఒకటి అధ్యాయం పదహారు వచ్చిన నుండి మనం చదువుకున్నప్పుడు, బేదలు నిశ్చయించిన దాన్ని నేను బిగబెట్టిన ఎడలను, విధవరాంట కనులు క్షీణింపజేసిన ఎడలను, తల్లిదండ్రులు లేని వారి నా అన్నంలో కొంచెమైనా తిననీయక నేను ఒంటరిగా భోజనం చేసి ఎడలను, ఎవడైనా వస్త్రహీనుడే వచ్చిన నేను చూడగను, వేదలకు వస్త్రం లేకపోవడం నేను చూడగను, వారి దేహము నన్ను దీవింపకపోయిన ఎడలను, వారు నా గొర్రెల బొచ్చు చేత వేడిని పొందకపోయిన ఎడలను, గుమ్మంలో నాకు సహాయం దొరికినని తండ్రి లేని వారు నేను అన్యాయం చేసిన ఎడలను, నా భుజ శల్యము వారి గూటి నుండి పడునుగాక, నా బాహువు ఎముకలోనికి విరుగుగాక, నేను ఎలాగూ చేయలేదు, నా బాల్యము మొదలుకొని దిక్కులేని వాడు తండ్రి భావంతో నన్ను భావించి నా యొక్క పెరిగాను. ఇది యోగు తన ముఖ్యమైనటువంటి సాక్ష జీవితాన్ని మనకు తెలియజేసిన విషయాలు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. బేదలను ఇచ్చేయించిన దానిని బిగబట్టినాను. సమాజంలో ధనవంతుడు బేదలు అనేటువంటి వారు మనకు రెగ్యులర్గా ఉంటుంటారు. ధనవంతులు అంటే తమ పూర్వీకుల నుంచి వచ్చింది కానీ, లేకపోతే తమ సంపాదన కన్నా జాగ్రత్త చేసుకుని ముందుకు వచ్చిన వారు కానీ, తన సంపాదనలో అసలుకు మించి ఎక్కువ మిగిలిపోతే వారు ధనవంతులు అంటాం. అసలులోనే కొరతగా ఉన్నవాళ్ళు ధనహీనులు అంటాం, లేదా వారిని బేదలు అని కూడా మనం అంటాం. కనుక ఈ బీదలో అన్నవారు సహజంగానే వారికి ఏదన్నా సహాయం దొరుకుతుందని చెప్పి ధనవంతుల మీద కానీ ప్రభుత్వం మీద కానీ ఆధారపడటం సహజమైన విషయం. వారికి లేదు కనుక లేమిలోంచి వారు ఎక్కడ దొరుకుతుందని ఎదురు చూస్తూ ఉంటారు. ఆ సందర్భంలో ధనవంతుల మీద ఆధారపడటం అనేది సహజంగా దొరుకుతున్న విషయం. యోగు ధనవంతులు ఏమిటి ఆ రోజుల్లో చాలా ఆ ప్రాంతంలోనే ఆయన మించిన ధనవంతులు లేని పేరుగా ఇచ్చిన వాడేంటి, వేదల పట్ల బహు కటాక్షం చూసినట్టుగా తన మాటలనే ఆయన చెబుతున్న విషయాలు మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. వేదలు నిశ్చయించిన దాన్ని నేను బిగబట్టిన ఎడల అంటారు. వేదలు తన దగ్గరకు వచ్చి ఫలాంత కావాలి అనుకున్నప్పుడు అది ఇవ్వకుండా దాన్ని బిగబట్టిన ఎప్పుడైన సందర్భం ఉందేమో అన్నది ఆయనే ఈ ఆ సంఘటన ఎప్పుడు లేదన్నట్టుగా ధైర్యం చెబుతున్నాను. అలాగే విధవరాళ్ళు కన్ను క్షీణింపజేసిన ఎడలో విధవరాళ్ళు ఏ రోజునే సరే నా మీద ఆశ పెట్టుకుని నా దగ్గర ఏదైనా దొరుకుతుందని ఎప్పుడైనా నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ నిరీక్షణతో కళ్ళు చింకిపోయే విధంగా నా వైపు చూడకుండా ఉండే విధంగా నేను ఏనాడు లేను అంట. అలాగే ఎవరైనా తల్లిదండ్రులు లేని వారు వచ్చి నా అన్నములు నేను భోజనం చేసేటప్పుడు వారిని కూడా నాతో పాటు భోజనం చేసేయకుండా ఉన్న సందర్భం కూడా లేదు అనేటువంటి మాటలు అంటున్నప్పుడు వేదల పట్ల సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల పట్ల ఆ దాన ధర్మాలు కానివ్వండి, ధర్మ విధులు కానివ్వండి, యోగు ఎంత గొప్పగా తన జీవితంలో అమలు చేశాడో, ఏది ధర్మమో ఏది అధర్మమో స్పష్టంగా తెలిసిన వ్యక్తి ఈ వాక్యం చెప్పిన ప్రతి సందర్భంలో ప్రతి వ్యక్తిలోనూ ఆయన నమ్మకంగా నేను వారి పట్ల ఉన్నానని చెబుతూ నేను ఎలాగూ చేయలేదు, నా బాల్యం మొదలుకొని దిక్కులేని వాడు నా తండ్రి బాబుతో నన్ను భావించి నా ఎంత చెరిగిను, నేనెప్పుడు అలాగూ చేయలేదు, నా బాల్యం నుండి నేను అలాగూ చేయలేదు అన్నటువంటి ఆ సాక్ష జీవితము దేవుడు చాలా మెచ్చుకొని ఉన్నాడన్న విషయం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ఎప్పుడైనా మనం సాక్ష్యం అవుతున్నామా అనేది మన దాన ధర్మ విషయాలే కాదు, మనం చేసేటువంటి ధర్మం వల్ల మనకు పేరు వస్తుంది కానీ దేవుని పేరు ఎక్కడ వస్తుందో ఆయన ఒకసారి అంచనా వేసుకోవాలి. మన కార్యం వల్ల మనుషులు ఉన్నటువంటి సాధారణమైన బలహీనత ఏమంటే 10 రూపాయలు మనం సంపాదించుకోగలిగినప్పుడు లేదా 10 రూపాయలు మనం సంపాదించుకోగలిగినప్పుడు ప్రతి మనిషి ఏమంటారు, ఇది నాది, నా కృషి వల్ల, నా శ్రమ వల్ల, నా యొక్క పని వల్ల నాకు ఆదాయం వచ్చింది అంటారు కదా తప్ప ఇది దేవుని వల్ల జరిగినటువంటి కార్యం కాదు కార్యము అనుకోరు. ఉదాహరణకు క్రైస్తవుడైన ప్రతి ఒక్కరూ ఏదైనా లబ్ధి పొందినప్పుడు, ఏదైనా అవకాశం దొరికినప్పుడు, ఏదైనా బహుమానం దొరికినప్పుడు, ఏదైనా ఆర్థికంగా ఎదిగినప్పుడు వారు సహజంగా చెప్పే మాట అంటే ఇది దేవుని వల్ల నేను సంపాదించుకోగలిగాను అని అంటారు. అదే భక్తిహీనమైన వారు క్రైస్తవులైన వారు ఎప్పుడు అని మాట ఏంటంటే ఇది నా శ్రమ వల్ల, నా కృషి వల్ల, నా పట్టుదల వల్ల, నేను జాగ్రత్త పడటం వల్ల సంపాదించుకోగలిగాను అంటారు తప్ప
దేవుని వల్ల పొందాను అనే మాట వాళ్ళు లేరు. ఎందుకంటే వాళ్ళు తమ కృషి మీదే ఆధారపడ్డారు, తమ ఘనత లాభం కోరుకుంటారు. క్రైస్తవులు నిజాయితీ గల వ్యక్తులు వాళ్ళు ఏమంటారంటే ఇది దేవుని ఘనత అని దేవుని గర్తించని చదువుతారు. కనుక మనుషులకు క్రైస్తవులకు క్రైస్తవేతకు ఈ తేడా మనకు అర్థమవుతుంది. అందుకని యోగు ఇప్పుడు కూడా చెబుతూ ఎప్పుడైనా ఏ సందర్భంలోనూ అది నేను వారిని దూరపరిస్తే దేవుడు నన్ను శపిస్తారు, కనుక నేను ఇప్పుడు కూడా వారికి దూరపరచక నాకు దగ్గరలోనే ఉంటూ నాకు అందుబాటులో నాకు కలిగిన దాంట్లో వాళ్ళకి ఎక్కువ ఇస్తున్న ధర్మాలు చేస్తూనే ఉన్నాను, కనుక నాకు తెలిసి ఎటువంటి కార్యం అలాగా నేను వారు దూరపరిచిన సందర్భాలు లేవు అన్నటువంటి సాక్షి జీవితాన్ని ఈరోజు మనం గమనించవలసిన ఆవశ్యకత ఉన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే ప్రసంగి గ్రంథంలో మనం చూసుకున్నప్పుడు 11:2 ఒకసారి మనం గమనించినట్లయితే అందులో ఒక మాట ఇలా రాయబడి ఉన్నది, 7 ఎనమండుగురికిను భాగం పంచిపెట్టును, భూమి మీద ఏమి కీడు ఎదురునో నీ వెరుగు అన్నారు, నీ ఆహారము నేల మీద వేయము, చాలా దినమైన తర్వాత అది నీకు కనబడును. సహజంగా మనకు తండ్రి అయిన దేవుడు మనకు బోధించేటువంటి బోధలో ముఖ్యమైన సారాంశం ఏంటంటే నీకు కలిగిన ఉన్న దానిలో సాధ్యమైనంత వరకు నీ అవసరతలో ఉన్నవారిలో లేకపోతే బంధుమిత్రులో నీకు ఎవరైతే ఆదుకొని నీ మీద ఆడకుండా వాళ్ళందరికీ నీ ఆస్తులు కానీ నీ సంపాదలు కానీ షేర్ ఇవ్వమంట, తలా కాస్త పంచని అంట. ఆ పంచడం వల్ల నీకు కలిగేటువంటి ఆశీర్వాదము నువ్వు గమనించలేవు. కానీ ధనవంతులైన వారు తమ కలిగిన దాన్ని ఇతరులకు ఇచ్చి దానిలో షేర్ ఇవ్వటం, దానిలో సహభాగం చేసుకోవడం అనేది ఏమాత్రం ఒప్పుకునేటువంటి సంఘటన. కానీ యేసు ప్రభువు తన బోధంలో ప్రతిదీ నీకు ఏది కలిగి ఉన్నదో అది ఇతరులకి ఇవ్వటమే కాదు తను పంచమంటారు. ఆదికాల సంఘంలో క్రైస్తవ సంఘాలన్నీ కూడా మొట్టమొదట తమ కలిగిన ప్రతిదీ కూడా తీసుకొచ్చి ఇది దేవుని కొరకు దేవుని యొక్క పరిచయ నిమిత్తం అని చెప్పి తమ ఇళ్ళలో ఉన్న ప్రతి వస్తువును వాళ్ళు అమ్మివేసి తీసుకొచ్చి ఇచ్చిన సందర్భాలు ఉండే కనుకనే ఈరోజు సంఘాలు నిలబడ్డాయి. కానీ ప్రభువు అదే చెబుతారు, ఈరోజు నీకు కలిగిన దేనినే సరే నువ్వు దాచుకుని సంపాదించుకుని పెద్ద పెద్ద స్థాయికి వెళ్ళటం అనేది ముఖ్యం కాదు, కానీ దాంతోపాటు సమానంగా నువ్వు మిత్రులు కూడా పెంచుకోగలిగితే వీరిని ఆపదకాలం ఉపయోగపడతారు, నువ్వు దాచుకున్న సంపద వల్ల నీకు ఆపదకాలం ఉపయోగపడరు అనే విషయం ఒకసారి ఆయన జ్ఞాపకం చేస్తున్న విషయం గమనించాలి. ఈ రోజున లాక్డౌన్ కాలంలో కరోనా వచ్చినప్పుడు లాక్డౌన్ కాలంలో ప్రపంచం మొత్తం నిర్వీర్యమైపోయి అందరూ మన భయం చేత ఎవరిదారిన వాళ్ళు పడిపోయిన సందర్భంలో ఏ వ్యక్తి కూడా ఇది తగ్గుద్ది మనోధైర్యం నిలబడ్డానికి చెప్పడానికి ధైర్యం చేయనటువంటి ఈ సాహసం రోజుల్లో మనం ఎదుర్కొన్నాం. కనుక ఆ రోజున ఎంతమంది ప్రవక్తలైనా సరే, ఎంతమంది సేవకులైనా సరే, ఎంతమంది గొప్ప గొప్పలైనా సరే, క్రైస్తవం క్రైస్తవేతలైనా సరే, ఒక మహమ్మారి ఎట్లా వచ్చి ప్రపంచం కుదేస్తుంది, ఎంతమంది చనిపోవడానికి అవకాశం ఉందని చెప్పి చెప్పడానికి ఒక్కళ్ళు కూడా ధైర్యం చాలలేదు అంటే ఇది ఎంత తీవ్రమైనదో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంత తీవ్రమైన దాన్ని ప్రభు మనకు ఇచ్చి మనకు హెచ్చరిక తెలియజేస్తే, తన రాకడ గురించి మనం హెచ్చరిక తెలియజేస్తే, ఆ తెలియజేసిన సమాచారాన్ని మనం ఈరోజు స్పష్టంగా మనం చూసాం కనుక మరణ భయం ఏంటో మనకు అర్థమవుతుంది. ఇతరులకు సహాయం చేయాల్సిన అవసరం ఎంత ఉందో ఈరోజు చాలామంది మనకు అర్థమవుతుంది. అందుకని ప్రభు వారు చెప్పేది నీ కలిగిన దాన్ని 10 పంచడం ద్వారా నువ్వు సమృద్ధిగా ఉండటం అనేది కాదు, ఇతరులు కూడా సమృద్ధి ఉండగానే చేయగలిగితే నీకు కనబడేటువంటి కీర్తి, నీ కనబడినటువంటి బహుమానము భూలోకంలోనే నీ స్వతంత్ర సంపాదించగలుగుతావు. నీ కంటూ ఒకటి ఏర్పడుతుంది ఇలాగ చేయడం అని, ఇలాగ ఆశయాలను పొందడం అనేది యేసు ప్రభువు దేవుడు మనకు బోధిస్తూ ఉంటే దానికి అతీతంగా మనం ఈరోజు నా ప్రవర్తన ఉండే అనే విషయం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదేవిధంగా యెషయా గ్రంథము 9:17 వచ్చిన ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, వారందరూ భక్తిహీనులు దుర్మార్గులై ఉన్నారు, ప్రతి నోరు దుర్భాషలను, కాబట్టి ప్రభు వారి యవనస్తులను చూసి సంతోషింపడు, వారు తల్లిదండ్రులు లేని వారైన ఎందైనను వారి విధవరాండ్రు ఎందైనను జారిపడరు, ఇలాగ జరిగినను ఆయన కోపం చల్లారలేదు, ఆయన బావు ఇంకా చావబడి ఉన్నది అంటూ భక్తిహీనత దేవుడు ఉన్నాడని నమ్ముతారు కానీ దేవుడితో మమేకం ఏమిటో నచ్చదు. కానీ దేవుడు ఉన్నారు, సంఘాలకు వెళ్ళాలి, వెళతారు, కానుక వాటికి ఇస్తారు, ప్రార్థన చెప్పిన కలిసి నిలబడతారు, వచ్చేస్తారు. భక్తిహీనత అంటే ఇదే, దేవుడు ఉన్నారు నమ్ముతారు కానీ భక్తి దేవుడితో మమేకమయ్యేటువంటి సందర్భాలు ఉండవు.
ఈ మమేకి కాకపోవటం వల్ల మీకు రొటీన్ లైఫ్ జీవితం దేశం కానీ లోక సంబంధమైన ఆలోచనతో క్రైస్తవులైనా క్రైస్తవులు కాకపోయినా హైందవులైనా ఎవరైనా సరే ఈ భక్తిహీనత ఉన్నంత కాలం వారికి దేవుడు ఉన్నా అది నామకార్థం తప్ప దేవుడితో మమేకమయ్యేటువంటి సందర్భాలు ఉండవు. అందువల్ల వారి నోరంట తన ఇష్టానుసరికి మాట్లాడుతాను. ఇక్కడ అంటారు చూడండి, దాంట్లో వారందరూ భక్తిహీనులు దుర్మార్గులై ఉన్నారు, ప్రతి నోరు దుర్భాషలను ప్రతి నోరు దుర్భాషలు అంట. ఈ రోజున చాలా సందర్భాల్లో చాలా మాటల్లో సంఘస్థుల్లో కానివ్వండి, సంఘ కాపర్ల విషయంలో కానివ్వండి, యవనస్తుల విషయంలో కానివ్వండి, ఎవరైనా విషయంలో కానివ్వండి, నోటి నుండి ఎన్ని దుర్భాషలు రోజు వస్తాయో ఒకసారి మనం గమనించుకోవాలి. చదువుకున్నారు సంస్కారం ఉంటుంది అనుకుంటాం కానీ వారికి వచ్చేటువంటి భూత పదాలు ప్రపంచంలో ఎంతమందికి వస్తాయో ఒకసారి గమనించాలి. చదువు లేని వాడు మాట్లాడంటే వారికి అర్థం లేదు కనుక, వారికి తెలివి లేదు కనుక మనం అర్థం చేసుకోవచ్చు. చదువుకొని లోక జ్ఞానించుకుంటూ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేటువంటి పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నవారు కూడా తమకు ఇష్టం వచ్చినట్టుగా నోటి మాటలు మాట్లాడుతూ అధికార మలంతో భయంకరంగా మాట్లాడుతూ తోటి మనుషులని ఇష్టానుసారం మాట్లాడే వాళ్ళకు శాపం ఉంది, ఉగ్రత ఉన్న విషయం మర్చిపోయి మాట్లాడితే ఒకనొక దశలో వాళ్ళ మనసు మీదకి ఎక్కినప్పుడు పరిస్థితి ఎంత తీవ్రంగా ఒకసారి మనం గమనించుకోవాలి. కనుక ప్రతి విషయం దేవుడు మనతో చెప్పేది, నీ పూర్వ ప్రవర్తన సరిదిద్దుకుని కొత్త ప్రవర్తనకు రాకపోతే నీకు పడేటువంటి శిక్ష తీవ్రమైన శిక్ష అనే విషయం ఒకసారి ప్రభువు జ్ఞాపకం చేస్తారు. మీ జీవితంలో, మన జీవితంలో, ఈరోజు జీవించే వారి జీవితంలో మనకు లాక్డౌన్ కరోనా వ్యాధి యొక్క తీవ్రతను గురించి మాకు మన భయం రుచి చూపించిన విషయం అందరూ జ్ఞాపకం చేసుకోవాలి. దాని గురించి ఎటువంటి పరిస్థితులు మీరు మర్చిపోవడానికి అవకాశం లేదు. కనుక ఆ మన భయం ఇందులో ఉన్నప్పుడు ఇంటిలోంచి బయట రాకుండా నేను కట్టడి చేసినప్పుడు నీ స్థితి ఏంటో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు చెప్పేటువంటి మాట యొక్క భావం నీకు అర్థమవుద్దు అనే విషయాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మారు మనసు పొందాలి అని చెప్పేది అర్థం ఏంటంటే నీ జీవితం విధానంలో ఇంతవరకు అనుసరించిన ఆ మనసు విధానాన్ని మార్చుకో. నువ్వు మతం మార్చుకుని పెద్ద ఊరికేదేం లేదు, మనసు మార్చుకో. పాత జీవితంలో ఇతరులకు హానికరంగా జీవించే కనుక ఆ మనసు మార్చుకో, దానివల్ల కొత్త జీవితానికి వదా అని ప్రభువారు బోధించిన సందర్భంలో ప్రతి వారు తెలిసో తెలియకో అనేది కాకుండా తెలిసిన వారు మాట్లాడుతున్నారు, తెలియని వారు ఇష్టం వచ్చి మాట్లాడతారు, చిన్న పెద్ద లేకుండా. ఈ రోజున ప్రతి ఒక్కరూ ఈ వీడియోలోనూ షూటింగ్లోనూ రకరకాల మాధ్యమాలు నిలబడిపోయి ఇష్టానుసారమైన జీవితం చేస్తూ ఇష్టానుసారమైన జీవిస్తూ ఇదే మా గొప్ప జీవితం అని చెప్పుకుంటూ నడిచించే వారికి అందరికీ తీవ్రమైన హెచ్చరిక ఏమంటే ఉగ్రత అనేది కరోనా వ్యాధి వచ్చినప్పుడు ఎట్లా ఉగ్రత పాల్గొన్నారో అది కొంతవరకే పనిచేసింది. ఇక రాబోయే కాలంలో వచ్చేటువంటి తీవ్రమైన ఉగ్రతలకు మనిషి తట్టుకుని నిలబడలేడు, నిలబడలేడు. అందరూ ఆయన వైపు తిరిగి నమస్కారం చేయాల్సిందే. ఆ విషయాలు ఒకసారి మీకు జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చాలామంది భక్తులందరూ కరోనా వ్యాధి వచ్చిన తర్వాత బైబుల్ అలా ఉంది ఇలా ఉందని తర్వాత బోధించారు, కానీ అది వచ్చే సమయంలో ఇలా ఉంటుందని తీవ్రత ఇవ్వనని చెప్పి ఏలే ప్రవక్తలా కానీ ఎవరిని తీవ్రంగా హెచ్చరించిన విషయం కానీ యోనా ప్రవక్తలాగా నిన్నే పట్టణం ఇలా జరగబోతుందని హెచ్చరించిన వారు కానీ మొదట్లో లేఖన పోయిన ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక జరిగిన తర్వాత ఇలా జరిగింది ఇలా ఉందని చెప్పుకోవడం గొప్ప విషయం, కానీ దానికి ముందు దాన్ని తీవ్రంగా దేవుడు హెచ్చరిక తెలియజేసి ఈ కట్టబడి చేయడానికి ఎందుకు ముందుకు రాలేదంటే మనుషులు తమ పాప జీవితం తీవ్రమైనది దేవుడు అంచిన విషయం కనుకనే ఈ సమస్య మాకు వచ్చిందనే విషయం ఒకసారి మనం గమనించుకోవాలి. అదే సందర్భంలో అపోస్తలుల గారు 2:10 వచ్చిందో ఒక మాట మనం గమనించుకున్నప్పుడు దానిలో కొన్ని విషయాలు మనం గమనించినట్టే అపోస్తలుల కార్యం 2:10 అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడండి, ప్రజలకు బహుధర్మం చేయచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ఇక్కడ ఇటలీ పటాలు అనబడిన పటాలు శతాధిపతిని కొన్నేరి అని ఒక భక్తి పడు కైజర్లు ఉండను అని మొదట వచ్చిన మనం గమనిస్తే కొన్నేరి అనే ఒక యొక్క భక్తిగల జీవితం గురించి ఈరోజు మనం మాట్లాడుతున్నారు. భక్తి పరుల భక్తిహీనత ఉన్నటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుతుంటే ఇదే సందర్భంలో భక్తి పరులు ఎలా ఉండాలో మాట్లాడతారు. దీంట్లో అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి గలవాడండి, ముందు నీవు నీ కుటుంబ సభ్యులు దేవుని ఎందుకు భయము లేదా భక్తి రెండన్నా ఉండాలి. దేవుడి అంటే భయం లేకుండా ఉండకూడదు, దేవుడి భక్తి లేకుండా ఉండకూడదు.
ఎప్పుడైతే దేవుడు అంటే భయం లేదో నీ మీద నీకే అపరిమితమైన గర్వం వచ్చేస్తుంది. ఎదుటివారి పట్ల చేతికార స్వభావం వస్తుంది. ఎదుటివారి పట్ల నువ్వు తేలిక భాష మాట్లాడతావు. ఎదుటివారి పట్ల నువ్వు అపనిందలు ఎక్కువ చేస్తావు. వారి పట్ల నువ్వు దౌర్జన్యం చేయడానికి దుర్భాషలాడతం కాకుండా వారి నిర్మూలన చేయడానికి కూడా చాలా ప్రయత్నం చేస్తావు. కుట్రలు కుయుద్రాలు ఈ భక్తిహీనత లేని వారి దగ్గర చాలా ఎక్కువ ఉంటాయి. కనుక వారు తమ జీవితమే తమ కుటుంబమే తప్ప మిగతా వారికి సంబంధించిన విషయాలు వారు అందరూ దౌర్భాగ్యంగా ఉంటారు. పోలీసు వారికి ఎవరైనా చూసినప్పుడు వారందరూ దొంగలుగా కనపడతారు. లాయర్ల వారికి ఎవరిని చూసినప్పుడు వారందరూ నిర్దోషులుగాను దోషులుగాను కనపడతారు. అట్లాగే ప్రతి పాస్టర్ గారికి అందరికీ పాపంలో జీవిస్తున్న వ్యక్తిగానే కనపడతారు. కానీ ప్రతి చెడుతనం నడిచిన ప్రతి ఒక్కరికి భక్తిహీనత లేని ప్రతి ఒక్కరికి ఎదుటివాడు తమ నుంచి ఏదో ఆశిస్తున్నారని అనుకుంటారు, లేక వాళ్ళు మాకు కీడు చేయడానికి వచ్చారని చెప్పి ఒక అభద్రత భావన ఉంటారు. కనుక ఇటువంటి మంచిది కాదు, భక్తిహీనత మంచిది కాదు. భక్తిహీనుడై ఉండి కొన్నేళ్ళు చేసినటువంటి విషయంలో ముందు తాను విశ్వాసంగా జీవించి మొదలుపెట్టారు, తన కుటుంబ సభ్యులు కూడా అదేవిధంగా విశ్వాసం జీవించడం ప్రయత్నం తీసుకొచ్చారు. రెండవ పాయింట్ వారు చేస్తుంది, ప్రజలకు బహుధర్మము చేయొచ్చు. ప్రజలకు బహుధర్మము చేయొచ్చు, తమకు కలిగిన దానిలో ఉంచి వారు ప్రజలకు ఏ అవసరం ఉన్నా తాము చేయదలుచుకున్నది చేయదలుచుకున్నంత వరకు వారు చేస్తూనే కుటుంబ సభ్యులు సహా చేస్తూనే ఉన్నారు. ఆ తర్వాత వారు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు, ప్రతి నిత్యం ప్రార్థన చేస్తున్నారు. మనకున్నటువంటి పెద్ద బలహీనత, క్రైస్తవుల్లో ఉన్నటువంటి పెద్ద బలహీనత ఏమంటే మన ధర్మం చేయటం పక్కన పెట్టేసి కేవలం దేవుని గురించి ప్రార్థన చేయటమే మొదలు పెడతాం. దేవుడికి ప్రార్థన చేయితే అదే మేలు అనుకుంటాం. కానీ ఇక్కడ కొన్నేళ్ళు అలా చేయించలేదు, కొన్నేళ్ళు అలా జీవించలేదు. కొన్నేళ్ళు ధర్మమును చేయటం అనేది ఒక ప్రాథమిక గొప్పతనం చేయించుకున్నారు. అదేవిధంగా ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు అనేటువంటి గొప్ప కృతజ్ఞత భావం నేను ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. మనకున్నటువంటి క్రైస్తవ జీవితం బోధ సువార్తలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశం కూడా ఇదే. మొదటే సాంఘిక సేవలు, రెండవది సువార్త సేవలు. ఇది మర్చిపోయి అందరూ ముందు సువార్త సేవలను బయలుదేరుతూ సాంఘిక సేవలు కంప్లీట్గా దూరం పెట్టేసి సమాజానికి తమకు వచ్చేట సభ్యుల యొక్క సంక్షేమం కానివ్వండి, తమ సంఘంలో ఉన్నటువంటి కుటుంబీకుల సంక్షేమం కానివ్వండి, విశ్వాస సంక్షేమం కానివ్వండి, సంఘాలు కూడా పట్టించుకునే పరిస్థితులు కొన్ని ఉన్నాయి. సంఘస్థులు కూడా ఒక సంఘానికే తమ జీవితం ఫలితమై పరిమితమై ఆధ్యాత్మిక మేలు పొందాల్సిన సందర్భంలో వీరు ఒక సంఘానికి కాకుండా 10 సంఘాలకు వెళ్ళి 10 రకాల విశ్వాసంతో 10 రకాల విశ్వాసంతో కూడా కలిగి ఏది మంచిదో నిర్ణయించుకోలేక ప్రతిదానిని విమర్శించుకుంటూ ఏది కూడా సరైనది కాదని చెప్తూ సంఘ కాపము సంఘాలు కూడా విమర్శించుకుంటూ తమ నైతికత తమ దైవికమైన జీవితాన్ని తమ తామే నాశనం చేసుకునేటువంటి సందర్భం ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం. కనుక ప్రియులంతం ద్వారా ముఖ్యమైనది మీరు గమనించవలసింది ఒకటేమంటే, ఒక సంఘాన్ని బదులవ్వండి. మీరు ఎన్నో సంఘాలు తిరగడం ముఖ్యం కాదు, ఒక్క సంఘాన్ని బదులవ్వండి. ఆ సంఘంలో బోధించే దాన్ని మీరు ఆచరణాత్మకంగా తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మీ జీవితంలో అమ్మ దేవుడు చెప్పినటువంటి వాక్య భాగాలు అమలు కాకపోతే ఫలితాలను అందుకోలేము. అందుకని కొనే చేసేటువంటి భావం తాను ఫలితాలు ఏదైతే యేసుప్రభువు బోధించారో ఆ బోధని అమలు చేస్తూ అమలు చేయగా అది చేయడానికి తనకు అవకాశం ఇచ్చినందుకు దేవుని కృతజ్ఞత కలిగి ప్రార్థన చేస్తారు. ప్రార్థన అనేది మనం చేసిన మేలును దేవుని కృతజ్ఞత తెలుపుకునే విధంగా ఉంటుంది. ఆ విషయం మనం జ్ఞాపకం చేస్తుంది. విజ్ఞాపన ప్రార్థనకి పరిమితం అవుతున్నాం, ఇతరుల గురించి ప్రార్థన చేయడం మాత్రం పరిమితం అవుతున్నాం. ఇతరులకు మేలు కలగాలని, ఇతరులకు స్వస్థత కలగాలని, ఇతరులకు దయ్యాల నుంచి భూతాల నుంచి విడిపించాలని మాత్రమే మనం ప్రార్థన పరిమితం అవుతున్నాం. కానీ ఎదుటి ఆహారంలో సహాయం చేయడానికి నా వంతుగా నేను చేయాలని చెప్పే ఉద్దేశంతో ముందుకు రాలేకపోతున్నటువంటి సందర్భం చాలా ప్రమాదకరమైనది. అందుకనే మా మనుషులు తోటి మనుషులు నమ్మలేక బలహీనత ఉన్నటువంటి సందర్భాలు ఈరోజు ఉన్నాయనే విషయం మీకు జ్ఞాపకం చేస్తున్నాం. అలాంటిది కూడదు. భక్తిహీనత భక్తి గలవారు ప్రవర్తన తీరు వేరు ఉండాలి. దైవికి ఎదగాలనుకుంటే ఆ ప్రవర్తన తీరు వేరు ఉండాలి, ఆ పద్ధతి అనుసరించే విధానం వేరు ఉండాలి. ఆశకు మించి లేక అంతస్తు మించి లేదా అర్హత మించి ఇతర సహాయం చేయమని ధర్మం చేయమని ఎక్కడ లేదు. కానీ మీకు తోచిన విధంగా ఎదుటిని ఆదరించడం, మాట సహాయం కూడా ఆదరించడమే. పుస్తకాలు మాటలు అనేది ఎదుటిని దూరం చేస్తాయి, కనుక మాట సహాయం కూడా ఆదరించడమే. ఎదుటి వాళ్ళకి దగ్గరకు ఉండటం మంచిది,
వారి అవసరతలో మీ మాట సాయం కూడా ఎంతో మనోధైర్యం ఇస్తుందన్న విషయం ఒకసారి మీకు జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఈ విషయంలో ప్రభు వారు మనకు బోధించిన రీతిగా ఈ వాక్య బాలిక అనుబంధం ఇంకా కొన్ని వాక్య బాలు మీరు చదువుకుని ఆత్మీయ పెంచడానికి కృషి చేయండి. కనుక ఈ ధర్మము చేసేప్పుడు వచ్చేటువంటి సమస్యల గురించి ఆయన చెప్పినప్పుడు మన ప్రభు వారు మనం బోధించినప్పుడు చాలా స్పష్టంగా ఆయన చెప్పేది ఏమంటే, నువ్వు ధర్మము చేయనప్పుడు అనేటువంటి మాట వాడినప్పుడు అనేకమైనటువంటి విషయాలు దాంట్లో చర్చకు వచ్చినాయి. అందులో మనం అసలు గమనించవలసింది అంటే, నువ్వు ధర్మం చేయనప్పుడు ప్రత్యేకించి ఇలాగ చేయవద్దు అని అంటారు. ఎలాగ చేయవద్దు అని మనం గమనించుకున్నప్పుడు దాంట్లో చెప్పినటువంటి మొట్టమొదటి భావం, నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల వల్ల ఘనత పొందాలని కాదు దేవుని వల్ల ఘనత పొందాలని ప్రయత్నం చేయి. వేషధారులు సమాజ మందిరంలోను వీధుల్లోనూ చేయులాగా నీ ముందర బూర ఊరింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారు నిశ్చయంగా నీతో చెబుతున్నాను. రిజర్వేషన్ కేటగిరీలోకి వచ్చినారు వీళ్ళు ఎవరంటే, ఒక మనుషులు ఘనపరిచే విధంగా బూరలతోనూ తప్పిలతోనూ తలాగులతోనూ వారు ముందుకెళ్ళి నేనే గొప్ప కార్యం చేసేయని చెప్పి మనుషులు ఊరేగింపు తీసుకుంటూ వెళ్తూ వెళ్ళేటువంటి సందర్భం అది అంత మంచిది కదన్న విషయం నేను జ్ఞాపకం చేస్తాను. మంచి పని చేసే వాళ్ళకి దేవుడే మంచి సాక్ష్యం ఇస్తాడు. కావైతే నీవైతే ధర్మం చేయనప్పుడు నీ ధర్మము రహస్యమందు నిమిత్తము నీ కుడి చేయి చేయనిది ఎడమ చేతికో తెలియబడక ఉండవలను. నువ్వు ఎదుటి మేలు కొరకు ప్రయత్నం చేయాలి తప్ప వాళ్ళకి నేను ఏదో చేశాను, నా వల్ల వాళ్ళ కుటుంబం నిలబడింది, నా వల్ల వాళ్ళకు వాళ్ళ ఆరోగ్యం బాగుపడింది, నా వల్ల వాళ్ళకి మేలు జరిగింది, వాళ్ళు నాకు ఇప్పుడు బొద్దరి ఉండాలి, వాళ్ళు చెప్పినవి చేయాలి, వాళ్ళ ఇప్పుడు నాకు లోబడి ఉండాలి అనేటువంటి ప్రస్తావన పద్ధతి ఎప్పుడు కూడా మంచిది కాదు. కనుక దేవుడు దాన్ని తీవ్రంగా గమనిస్తూ ఉన్నాడు, దేవుడిని తీవ్రంగా పరిగణిస్తూ దాని యొక్క చెడు ఫలితాన్ని మీదకు వచ్చేట్టుగా ఆయన చేస్తానే విషయాన్ని ఈసారి మీకు జ్ఞాపకం చేస్తాను. కనుక అట్లయితే రహస్య మందు చూస్తుంది తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఈ విషయాలు నువ్వు ధర్మం చేసినప్పుడు ఎలా చేస్తున్నావో, ఇతర సహాయం చెప్పి ఎలా చేస్తున్నావో, ప్రార్థన చెప్పి ఎలా చేస్తున్నావో, నీ దేవరాత్రులు దేవునితో మమేకమైనటువంటి సందర్భాలు ఎలాగున్నాయో, భక్తి హీనతలు ఉండవో, భక్తి గలవారు ఉండవో, దేవుని నమ్మేవో, దేవుని విశ్వాసమో, ఇవన్నీ హృదయాలను పరిశోధించే దేవుడికి సమస్తం స్పష్టమే. అందులో నువ్వు దాచేది ఏమీ లేదు. కనుక దాచేయను అనుకున్నావు అది నీ మూర్ఖత్వానికి నీ అవివేకానికి గుర్తు. కనుక సంపూర్ణంగా దేవుని తీసినటువంటి వ్యక్తి ఆయన ముందు నీ హృదయాన్ని విశాలపరిచి నీవు ఆయన ముందు సమస్తం ఒప్పుకోగలిగితే నీ పాత జీవితాన్ని స్వస్థత పలికి స్వస్తి పలికి కొత్త జీవితం నాంది పలికినట్టే నీ జీవితంలో ఇంకా ముందు రాని మేలు ఈ కొత్త జీవితంలో చూడగలుగుతావు అనే విషయం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రెండు కాలంలో పశ్చాత్తాపపడి దినాలు, అందువల్ల ప్రత్యేకించి మనస్సు మార్చుకునే క్రమం బోధిస్తూ ఉంటాడు. మనసు మార్చుకోవాలంటే పాప జీవితానికి సంబంధించిన విధానం వద్దు అనేది చెప్పడమే. నీ విధానం ఇది మంచిది కాదు, కొత్త జీవితంలో దేవునితో మమేకమై ఉండు, ఆ విధానంతోనే నువ్వు ముందు రావాలి, దానివల్ల నీకు మేలు జరుగుతుంది అనేది ప్రత్యేకించి చెప్పేటువంటి ఈ భాష, దీన్ని అందరూ అర్థం చేసుకొని ఆత్మీయులు పొందడమే కాదు దేవునికి దగ్గరే ఉండి జీవితంలో ఉన్నతమైన శిఖరాలు అందించడానికి దేవుని కృప లేకుండా ముందుకు వెళ్ళలేవు కనుక ఒక వ్యక్తి ఎప్పుడైతే ఉన్నతంగా వెళ్ళాలి, ఉన్నతంగా ఎదగాలి, ఇతర దేశాలను ఇతర ప్రాంతాలను అమితంగా ఇతరులకు ఆశాజనకం జీవించాలనుకుంటే నువ్వు చేయాల్సిన మొట్టమొదటిగా దేవుని దగ్గర రావటమే, ఆయన గురించి ప్రార్థన చేయటమే. ప్రార్థన చేయటమే కాకుండా ఇతరులకు కూడా నువ్వు ఆదుకోవటం జరిగితే దేవుడు నిన్ను అపరిమితమైన స్థాయిలో తీసుకెళ్ళి నువ్వు ఊహించిన స్థలంలో నిన్ను నిలబెట్టి నీకు ఘనత ఆయన కలిగేస్తాడు. ప్రపంచ నాయకుడు చేయొచ్చు, గొప్ప కీర్తి గౌరవం చేయొచ్చు, కానీ నువ్వు తోటి మనుషుల మెప్పు కోసం చేస్తూ ఉంటే దానివల్ల నీ కీడ తప్ప మేలు జరుగుతావు. మేలు పొందేవారు నువ్వు కించపరిచినట్టు అవుతావు. కనుక ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ఎదుటివారిని కించపరుచుకుంటా దేవునికి మాత్రమే ఘనత వచ్చే విధంగా నేను తగ్గించుకుని దేవుని ఘనత ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తే యేసు ప్రభువు నీ జీవితంలో అద్భుతమైన మార్పులు గొప్ప జీవితాన్ని అందిస్తారనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. కనుక పరిశుద్ధులారా, సంఘంలో సంఘ విశ్వాసులుగా మేము ఉన్నటువంటి మీరు దేవుని యొక్క మహిమార్థం వాటిని వాడబడటానికి ప్రయత్నం చేయండి. సంఘ కాపాను అడగండి, దేవుని పరిచయాలు ఎలాగో నిలబడాలి, దానివల్ల ఎంత ఆత్మీయ మేలు పొందుతుందో అవన్నీ ఎవరికి వారే నిశ్చయించుకోవాలి. కానీ దాన్ని
ఒక సంఘ కాపుల ద్వారా మీరు దిశాన్ని దేశం తెలుసుకుని పరిచయంలో వంతంగా వాడబడితే అమితమైన ఆశీర్వాదం మీరు పొందుతారన్న విషయంలో ఈ విషయాలు భరోసాగా మీకు చెప్పగలుగుతాను. కనుక తండ్రి దేవుడు మీ జీవితంలో గొప్ప మేలు కలిగించినప్పుడు ఈ ప్రార్థనలో ఏకీపించిన ప్రతి ఒక్కరిని మేము ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళడానికి సహాయం చేయలేగన నా ప్రార్థన మీరు అందరూ ఏకీపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రార్థించుకున్నాం. పరిశుద్ధమైన ప్రియమైన పర్లోకాన్ని మీ దీవెనతోటి ఆశీర్వాదంతో ఈ వాక్య భాగం విన్న ప్రతి ఒక్కరూ వాళ్ళ హృదయాల్లో ఆత్మీయులను ఆధ్యాత్మికను పెంపొందించుకుని సహాయం దయచేయండి. మారు మనసు సంబంధించేటువంటి విషయాల్లో పాత జీవితాన్ని వదిలేసి కొత్త జీవితానికి వచ్చి భక్తిహీనత నుంచి భక్తి పొరలోకి వచ్చి పుణ్యాలు చేసినటువంటి ఆ దయాధర్మములు ధర్మములు యోగా చేసినటువంటి ఆ దాన ధర్మములు తమ జీవితంలో ఒక లక్ష్యంగా ఎంచుకొని సమాజంలో ఎదుగుతూ కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు వారు పొందుకునే విధంగా సహాయాన్ని సమాధానాన్ని మనుషుల వల్ల పొందడం కాకుండా యుహో వల్ల పొందాలి. ఆయన నామంలో ఉన్నతమ స్థితికి ఎలా అనుకుని మీ మీద ఆధారపడే బిడ్డలుగా కావాల్సిన ధన్యత తెలియని వారికి అందించిన ఆత్మీయ జ్ఞానము మనోనేత్రం తెలిసి వారిని వైపు నడిపించకు వారి జీవితాలను రద్దుపరిచి కొత్త జీవితాలను నడిపించే ఆహ్వానం పరిగించమని సమాధానంతో నింపమని కొంతమంది మాత్రం ఏసుక్రీస్తు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి ఏం దేవుడి ప్రభుత్వం ఏసుక్రీస్తుంది పరిశుద్ధాత్మ యొక్క సహవాసం సమాధానం సంతోషం సదాకాలను కలిగి ఉండను గాక. ఆమెన్.